ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం ఎగ్ బర్గ్ గంట బజావు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సనిల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మనము సేల్స్ స్క్రిప్టింగ్ ఇంట్రడక్షన్ ఓకే ఫస్ట్ వీడియో నేర్చుకోబోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, మనకు సేల్స్ స్క్రిప్టింగ్ అనేది ఏంటి, ఓకే సేల్స్ స్క్రిప్టింగ్ అంటే ఏంటి, ఓకే సేల్స్ స్క్రిప్టింగ్లో ప్రోగ్రామ్స్ ఎలా రాస్తాము, ఓకే సేల్స్ స్క్రిప్టింగ్లో టైప్స్, ఇవన్నీ మనం ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, మనకు సేల్స్ స్క్రిప్టింగ్ రావాలి అని అంటే మనకు లైనక్స్ మీద, లైనక్సే కాదు ఓకే విండోస్లో, మనకు విండోస్ 10లో బ్యాష్ ఉంటుంది ఓకే, ఆ బ్యాష్ ద్వారా కూడా మనము స్క్రిప్టింగ్స్ అనేది రాసుకోవచ్చు. చూడండి, మనకి ఈ లైనక్స్కి సంబంధించిన ప్లేలిస్ట్ ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో, లైనక్స్ ఇన్ తెలుగు అనే ప్లేలిస్ట్ ఇస్తాను ఓకే. దానిపైన క్లిక్ చేసి మీరు లైనక్స్లో బేసిక్గా కమాండ్స్ అనేవి నేర్చుకోండి. నేర్చుకుంటేనే మనకు షెల్ స్క్రిప్టింగ్ అనేది రైడానికి కానీ మీకు తెలుస్తుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, మీకు లైనక్స్ బేసిక్స్ తెలిసే మీరు షెల్ స్క్రిప్టింగ్ అనేది రాయగలుగుతారు ఓకే. ముందుగా మీరు లైనక్స్ సంబంధించిన ప్లేలిస్ట్ ఇస్తున్నాను కాబట్టి కింద డిస్క్రిప్షన్లో దానిపైన క్లిక్ చేసి మీరు నేర్చుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి టాపిక్లోకి వెళ్తే షెల్ స్క్రిప్టింగ్. షెల్ స్క్రిప్టింగ్ అంటే ఏంటి ఓకే, షెల్ స్క్రిప్టింగ్ నథింగ్ బట్టే ప్రోగ్రామ్ అనుకోండి ఓకే. ప్రోగ్రామ్ అని అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఓకే. ఒక వర్క్ని చేయడాని కోసం మనము ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్తాం కదా, అవన్నిటిని ఒక దగ్గర నుంచి మనము ప్రోగ్రామ్ అంటాం అన్నమాట ఓకే. షెల్ స్క్రిప్టింగ్ అనేది ఒక ప్రోగ్రామ్ అన్నమాట ఓకే. మన భాషలో చెప్పుకోవాలంటే ఏంటంటే షెల్ స్క్రిప్టింగ్ అనేది కలెక్షన్ ఆఫ్ సెట్ ఆఫ్ కమెంట్స్ని మనము షెల్ స్క్రిప్టింగ్ అంటాం ఓకే. సెట్ ఆఫ్ కమెంట్స్ని ఒక ఫైల్లో రాసి ఎగ్జిక్యూట్ చేయడాన్నే మనము షెల్ స్క్రిప్టింగ్ అంటాం ఓకే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి మనకు ఆటోమేషన్ అయిపోతుంది ఓకే. ఈ షెల్ స్క్రిప్టింగ్ అనేది మనకు ఏం చేస్తుందంటే ఒక వర్క్ని ఆటోమేట్ చేస్తుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి మనము ప్రతి ఒక్కళ్ళు కూడా ఆటోమేషన్ కోసం చూస్తున్నాం అన్నమాట ఓకే. ఆటోమేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మ్యాన్ పవర్ కానీ కాస్ట్ కానీ ప్రతి ఒక్కటి తగ్గుతుంది. సో దానివల్ల ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే ఈ షెల్ స్క్రిప్టింగ్ పైన మొగ్గు చూపుతున్నారన్నమాట ఓకే. మనము షెల్ స్క్రిప్టింగ్ నేర్చుకోవడం వల్ల చాలా చాలా యూజ్ ఉంటుంది ఓకే. చూడండి, నెక్స్ట్ వచ్చేసి మనకు షెల్ స్క్రిప్టింగ్లో టైప్స్ ఉంటాయన్నమాట ఓకే. టైప్స్ ఆఫ్ షెల్ స్క్రిప్టింగ్స్, అందులో వచ్చేసి మనకు నంబర్ ఆఫ్ షెల్ స్క్రిప్టింగ్ ఉంటాయి. అందులో నేను ఒక 4 ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నాను. అందులో వచ్చేసి బార్న్ షెల్, సీ షెల్, కార్న్ షెల్ ఓకే, బార్న్ అగైన్ షెల్. చూడండి, ఈ బార్న్ షెల్ అయితే ఏదో ఉందో ఓకే అప్డేట్ అయింది ఓకే. బార్న్ అగైన్ షెల్ ఓకే, ఈ బార్న్ షెల్ని మనము మళ్ళీ డెవలప్ చేశారనమాట. దాన్ని మనము బార్న్ అగైన్ షెల్ అని అంటాము ఓకే. ఇప్పుడు వచ్చేసి చూడండి, నేను ఒక సింపుల్ ప్రోగ్రామ్ని రాసి చూపిస్తాను ఓకే. చూడండి ఫ్రెండ్స్, మీ దగ్గర ఏదైతే లైనక్స్ సిస్టమ్ ఉందో ఆ లైనక్స్ సిస్టము ఏ షెల్ని సపోర్ట్ చేస్తుంది ఓకే. ఏ షెల్ని సపోర్ట్ చేస్తుంది తెలుసుకోవాలనుకుంటే కమెంట్ కొట్టాలి ఓకే. చూడండి, ఇప్పుడు లైనక్స్ మిషన్లోకి వెళ్ళి చూద్దాం ఓకే. రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ టెర్మినల్ కొట్టండి. చూడండి ఫ్రెండ్స్, ఈ సెంట్రల్ సిస్టమ్ అనేది ఏ షెల్స్ని సపోర్ట్ చేస్తుందని తెలుసుకోవాలంటే దానికోసం చూడండి, క్యాట్ స్పేస్ స్లాష్ ఇటీసీ స్లాష్ షెల్స్ అని టైప్ చేయండి ఓకే. టైప్ చేస్తే మన సిస్టము మార్కెటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేసే షెల్స్ని చూడాలంటే క్యాట్ స్పేస్ స్లాష్ ఈటీసీ స్లాష్ షెల్స్ అని టైప్ చేస్తే మనకు మన ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేసే షెల్స్ ఓకే, మన ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న షెల్స్ ఇక్కడ మనకు చూస్తుంది అన్నమాట ఓకే. అండి, ఇప్పుడైతే మనం ఒక సింపుల్ ఒక చిన్న ప్రోగ్రామ్ని రాద్దాము ఓకే. రాసి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం చూడండి, నేను ఒక విఐ ఎడిటర్ని తీసుకుంటున్నాను ఓకే. ఈ విఐ ఎడిటరు గురించి మీరు మనం లైనక్స్లో చెప్పుకున్నాము ఓకే. మీరు కింద ప్లేలిస్ట్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి చూడవచ్చు. చూడండి, FRIST.sh ఓకే. నేను విఐ ఎడిటర్ని ఓపెన్ చేసి నేను ఏం చేస్తున్నాను, FIST.sh అనే ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఎక్స్టెన్షన్ ఏంది, .sh ఓకే. ఎడిట్ ఎంటర్ కొట్టంగానే మనకు ఈ ఎడిటర్ అనేది ఓపెన్ అయింది ఓకే. ఐ ప్రెస్ చేయండి. ఐ ప్రెస్ చేస్తే మనకు ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళిపోతాం ఓకే. వెళ్ళిపోయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే, ఇక్కడ చూడండి మనం ఏం చేయాలంటే
స్లాష్ ఎక్స్క్లమేషన్ స్పేస్ స్లాష్ బిఐఎన్ స్లాష్ బిఏఎస్హెచ్. ఓకే, అసలు ఇది ఎందుకు మెన్షన్ చేద్దాం. ఓకే, మనకు నంబర్ ఆఫ్, చూడండి, నంబర్ ఆఫ్ షెల్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఓకే, మనం ఏ షెల్ని యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇది ఏ షెల్తోని ఎగ్జిక్యూట్ కావాలా, ఓకే, దాన్నే ఇక్కడ మనము మెన్షన్ చేస్తామన్నమాట. ఓకే, చూడండి, ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చేసి నేను ఒక కమాండ్ రాద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే దానికోసం ఏంటి, చూడండి, ఎప్పుడైతే మనము హ్యాష్ ఇస్తామో హ్యాష్ ఇచ్చింది మనకు కమాండ్లో ఉండిపోతుంది అన్నమాట. ఇది ఎగ్జిక్యూట్ కాదు, దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫార్ఐఎస్టి ఫస్ట్ ప్రోగ్రామ్. ఓకే, ఫస్ట్ షెల్ ఎస్సిఆర్ఐపిటి, ఓకే, షెల్ స్క్రిప్ట్ అని నేను ఒక కమెంట్లో రాసుకున్నాం అన్నమాట. ఓకే, ఇదైతే మనకు ఎగ్జిక్యూట్ కాదు. ఓకే, నేను వచ్చేసి నేను ఏంటంటే ఒక ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను, జస్ట్ ఒక వర్డ్ని నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, దానికోసం మనము యూజ్ చేసే కమాండ్ ఏంటంటే ఎకో ఈసిహెచ్ఓ స్పేస్. ఇందులో వచ్చేసి మనము హలో వరల్డ్ అని రాస్తున్నాను. ఓకే, హలో వరల్డ్ అని రాస్తున్నాను. ఓకే, దీన్ని నేను ఇప్పుడు సేవ్ చేస్తాను. సేవ్ చేయడం కోసం ఫస్ట్ మనం ఏం చేయాలి, ఎస్కేప్ నొక్కాలి, తర్వాత షిఫ్ట్ కోలన్ కొడితే మనకి ఇక్కడ డబ్ల్యూక్యూ అని చూపిస్తుంది. ఓకే, డబ్ల్యూక్యూ అని కొడితే మనకు రైట్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఏదైతే ఫైల్ రాసామో, ఓకే, క్రియేట్ చేసిన ఫైల్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, ఎగ్జిక్యూట్ చేసే ముందు ఏంటంటే ఫైల్ యొక్క పర్మిషన్ చూడాలి. ఎల్ఎస్ ఐఫన్ ఎల్టి అని టైప్ చేయండి. ఓకే, మనకు కావాల్సిన ఫైల్ ఏంది, ఫస్ట్ డాట్ ఎస్హెచ్ అనే ఫైల్ కావాలి. ఓకే, దీనికి మనకు రీడ్ రైట్ ఎగ్జిక్యూషన్ అనే పర్మిషన్ లేదు. ఓకే, ఇక చూడొచ్చు మనము పర్మిషన్స్. ఓకే, ఈ పర్మిషన్స్ అనేది రీడ్ రైట్ మాత్రమే ఉంది, ఎగ్జిక్యూషన్ అనే పర్మిషన్ లేదు. ఓకే, ఇప్పుడు ఈ ఎగ్జిక్యూషన్ పర్మిషన్ అనేది ఇవ్వాలంటే ఏంటంటే సిహెచ్ మోడ్ ఓకే 777 టైప్ చేయండి. యూజర్స్కు, గ్రూప్కు, ఓనర్కి, ఓకే, ముగ్గురికి మనకు పర్మిషన్స్ అనేవి వస్తుంది. ఫైల్ నేమ్ టైప్ చేసేయండి. ఓకే, ఫస్ట్ డాట్ ఎస్హెచ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ పర్మిషన్స్ చెక్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు మళ్ళీ పర్మిషన్ చెక్ చేసుకుంటే మనకు ఏదైతే ఫస్ట్ డాట్ ఎస్హెచ్ ఫైల్ ఉందో దానికి మనకు రీడ్ రైట్ ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ అనేవి రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ ఫైల్ మనము ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏంటంటే డాట్ స్లాష్ ఫైల్ నేమ్. ఓకే, ఫస్ట్ డాట్ ఎస్హెచ్. చూడండి, ఫస్ట్ డాట్ ఎస్హెచ్ అని టైప్ చేస్తే మనకు ఏమొచ్చింది, హలో వరల్డ్ అని వచ్చింది. ఓకే, ఈ హలో వరల్డ్ అనేది మనము ఈకోలో పెట్టినామన్నమాట. ఏదైతే మనం ఈకోలో పెడతామో ఆస్టిజ్గా మనకు ప్రింట్ అయ్యి చూస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది వెరీ వెరీ సింపుల్ షెల్ స్క్రిప్టింగ్ ప్రోగ్రామ్. ఓకే, అది మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ముందుగా ఇంకా మొత్తం షెల్ స్క్రిప్టింగ్ సంబంధించిన టోటల్ ప్రోగ్రామింగ్ అనేది ఇప్పుడు మీరు నేర్చుకోబోతున్నారు. చూడండి, దానికి సంబంధించిన షెల్ స్క్రిప్టింగ్కి కానీ లైనక్స్కి సంబంధించిన ప్లేలిస్ట్ కానీ, ఆ రెండింటికి ప్లేలిస్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దానిపైన క్లిక్ చేసి మీరు నేర్చుకోవచ్చు. ఓకే, ఈ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాము. నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం ఎక్బర్గ్ గంట బజావు.